వేదోడి కన్న దండా ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమరేనిరా, మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా, ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామనన్న చింతమనేనిరా, మన బాధలు బాధలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా, మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా, పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగములే గదిలేరా, దన్నా దన్నా డప్పుల మూతల్న వస్తుండూ చూడర చింతమనేని, దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని, చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్న, ఎందులూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్న, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. మాసులీడరంటే చింతమనే నేరా, సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా, నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న, నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లాడేతరా, గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు, తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు, చంద్రన్న మన లోకేషన్న అండదండ నిండుకున్నాడు, చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు, సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు, ఎందులూరులో తెలుగుదేశం జెండగరేసే మొనగాడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, ఎందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. పాటి నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు మన అన్న, అవతరుడు ఎంత పెద్ద తోపు అయినాను కూడా బెదరడు, కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రహదారు లేచినాడు, మనకై అడగకుండానే అక్కడకొచ్చే పనులను చేసినాడు, ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకర్ అన్న, ఎందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకర్ అన్న, పచ్చాని సూర్యుడునా విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు, గడుగుల గొడుగై రైతుల వరమై బాసటగా నిలబడతాడు, చింతమనేని ప్రభాకర్ అన్నకు సైన్యమై ఉన్నాము ఈనాడు, తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని, మాటిస్తే నాడు తప్పని వాడు అన్యాయం అంటే అసలు ఒప్పని వాడు, తమ్మున్న మనగాడు యువ నాయకుడు కాచేవాడు, జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేని, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేని, ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని.
గిరిరాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులో. తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. సామాన్య కార్యకర్త సాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీపీగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం, పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. జనసేన బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరిని కూడా ఉత్సాహపరిచినటువంటి, ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప వీళ్ళెక్కడ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ పరిశీలించలేదు. ముఖ్యంగా ఊరు పక్కన కొద్దిగా స్థలాలు ఇచ్చారు. ఒక ఆమె అయితే నా స్థలానికి రోడ్డు లేదు, కాలువ కట్టనిచ్చారు, అడిగితే ఇంటి మీదకి వస్తున్నారు అని ఆవేదన చెందింది. ఆమెకి నేను ఒక మాట ఇచ్చాను, మరి కాలనీ వెనకమాల ఉన్నటువంటి రోడ్డు అది అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్తుంది అటు లోనకి, ఆ రోడ్డుకి దీనికి వంతునేసి ఈ బజారు తిండగా వేస్తానని చెప్పి వాగ్దానం చేశాం. దాంతోపాటు పైప్ లైను గోదావరి నుంచి చేసుకొచ్చి ఒక ట్యాంక్ కట్టి, ఆ ట్యాంక్ తర్వాత మరలా ఊరంతా కూడా కొత్త పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి ఒక కుళాయి ఇచ్చి డ్రైనేజీలు రోడ్లు సరిచేసి గ్రామస్తులు ఏ నిర్ణయం తీసుకుంటే, గ్రామ పెద్దలు సర్పంచ్ గారు ఏమి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని తర్వాత నేను ఎమ్మెల్యే. ఎంతసేపు టైం తీసుకుంటే మీరు ఆ పెద్ద పెద్ద ఎప్పుడు అవుతుంది నాకు ఇవ్వాలి అని రెండు ఇప్పుడు వెళ్ళిన తర్వాత కావాలి, సాయంత్రం పోతున్నారు. కొద్దిగా మీరు సహకరించండి, పైప్ లైన్ వేస్తా, డ్రైనేజ్ చేస్తా, కొత్త ట్యాంక్ కడతా. ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడకూతురికి, 59 సంవత్సరాల వయసు వచ్చేళ్ళు మధ్య వయసులో ఉన్న ప్రతి వారికి నెలకు 1500 ఇస్తాం. మీ పెద్ద కొడుకుగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు అవి చేతుల మీద మీకు ఇస్తా. చంద్రన్న బీమా 10 లక్షలు ఇస్తాం. అన్ని కుటుంబాలని ఆదుకుంటాం, కాలనీలో ఉన్న రోడ్లు కూడా పోస్తాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఇందాక ఒకరు అడిగారు, ఇందాక ఒకరు అడిగారు నన్ను ఆరోగ్య విషయంలో మీరు అందరినీ కనిపెట్టుకుని ఉండాలని, తప్పనిసరిగా నేను ఆరోగ్య విషయంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీ యొక్క ఆరోగ్యానికి ఈ యొక్క ప్రభుత్వం భరోసా ఇచ్చేటట్లుగా
మీకు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. 2 ఓట్లు సైకిల్ మీద అయ్యింది. మీరు నేను చూశాను, నేను ఎంత ఎంత దోసపాడు మారుతని తమ్ముని వినండిరా, నా ఆనందాన్ని కూడా చెప్పుకోనియనుగా. నాకు దోసపాడులో తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇంత బ్రహ్మరథం బట్టి ఇంత ఈరోజంతా ఈ రోజు కావాల్సిన కిక్ అంతా ఇచ్చేశారు. ఈ రోజు కావాల్సిన 13వ తారీఖు సాయంత్రం దాకా జాగ్రత్తగా నడుపుకు రండి. 13 దాటిన కాడి నుంచి నేను నడుపుకొస్తా. నా సొంత అయినా నా సొంత పెత్తనం కాదు, సర్పంచ్ గారు, మీరు, గ్రామ పెద్దలు మీ అందరి అభిప్రాయం మేరకే నడుచుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏ మన గుర్తు ఎక్కడ ఉందో బ్యాలెట్ పేపర్లో? ఎంపీ గారు గుర్తు ఏమనుకుంటావు? ఇది బెంగళూరు కాకుండా మజా